సేమ్ ఇది కూడా అంతేనండి ఓకేనా ఇది కూడా సేమ్ ఇంత ముందు లానేనండి దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 31 క్వశ్చన్ ది 31 క్వశ్చన్ ది 3 ఓకేనా 3 అనేది ఆన్సర్స్ సార్ 44 ఆప్షన్ అనేది 16 225 అనేది ఆన్సర్స్ ఓకేనా ఎస్ 32 ఇది చూడండి ఇదైతే మనకు టెక్స్ట్ బుక్ లో అయితే మొత్తం ఈక్వల్ పిటిఆర్ బై 100 అని చెప్పేసి మనం ఏ ప్లస్ ఐ అంతే కదా ఏ ఈక్వల్ పి ప్లస్ ఐ అంటే ఐ ఇంట ఐ ప్లస్ ఐ ఐ ఐ ప్లస్ ఐ అని చెప్పేసి మనం తీసుకుంటాం అవునా అప్పుడు మనం అలాంటి ఆన్సర్ వేయాలంటే ఏం చేయాలంటే అవసరం లేదు ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా అంటే షార్ట్ కట్ లో ఆర్టి ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 100 ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టీ అంటే టైం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మొత్తం ఎన్ని టైమ్స్ అవుతుందా టూ టైమ్స్ అవుతుందా అంటే టూ టైమ్స్ టూ పి అనే టూ తీసుకోవాలి ఇక్కడ ఎన్ అంటే ఎన్ టైమ్స్ అని అంటే టూ తీసుకోవాలా అర్థమవుతుందండి హండ్రెడ్ ఎలా ఉంది అలాంటి ఆర్ అంటే టైం ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టీ అంటే టైం టైం ఎంత ఇచ్చాడు నీకు ట్వెల్వ్ నీకు కావాల్సింది ఆర్ దగ్గర మ్యాచ్ చేయాలి అప్పుడు ఆర్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ టూ అని ఎందుకో ఆప్షన్ని వన్ ప్రకారం టూ తీసుకుంటున్నాను బై టూ బై ఆర్ ఎంత ట్వెల్వ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు ఇది ఎంత కావాలన్నా 100 బై 12 నాలుగు మూల నాలుగు 25 హారంలో మూడు వచ్చేలా ఏది ఉంది ఇది ఒకటే కదా అంటే ఫస్ట్ సి మ్యాచ్ అవుతుంది అన్నిటికి ఓకేనా సెకండ్ ఎంత మ్యాచ్ కావాలా చూద్దాం సెకండ్లో ఇది చూద్దామండి ఆర్టీ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ 100 ఆర్టీ మళ్ళా ఆర్ అంటే టి ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇక్కడ ఎంత 5/4 అన్నాడు కదా 5/4 మైనస్ 1 ఇంటూ 100 బై టీ ఎంత 12 ఇక్కడ చూసుకుంటే 5/4 అంటే ఎంత కావాలి 1/4 అవుతుంది ఎలా 4 1 4 5 - 4 1 బై 4 ఇంటూ 100 ఇంటూ 1/12 425 ఓకేనా ఇది 12/25 ఇక్కడ దీనికి ఏం కావాలా సెకండ్ది ఏ కావాలి సెకండ్ది ఏ కావాలంటే ఆప్షన్ ఏం కావాలండి ఇగో థర్డ్ది అవుతుంది అంతేగా మీ మిగతా అన్ని కూడా ఆన్సర్ అయిపోయింది ఓకేనా ఎస్ డౌట్ ఏమైనా ఉందా అండి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది జాగ్రత్త నిన్ను ఎన్నో క్వశ్చన్ అడుగుతున్నాడు 2017కి 2017కి మొత్తం వ్యత్యాసం అడుగుతున్నాడు ఓకేనా శాతాలు ఇప్పుడు 2017కి ఎంత ఉందినానా 18 2015కి ఎంత ఉందినానా 14 వీటి మధ్య తేడా ఎంత 4 అప్పుడు 4/ ఓకేనా ఎవరితో కంపేర్ అయ్యాడు 14తో కదా 2015తో అంటే 14 ఇంటూ 100 అప్పుడు 2 ఏళ్ళ 2 × 100 200/7 7 వచ్చేలాగా ఆన్సర్ ఏంటంటే ఇది ఓకేనా 220 ఎందుకు సార్ మరి ఇది కూడా వస్తుంది అంటే కాదు చూడు 7 200 క్యాన్సిల్ చేయాలి 2 14 6 0 7 56 అది సరిపోయింది కదా ఆన్సర్ ఇది ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇది 11 యొక్క భాజనీయ సూత్రం ప్రకారం ఉంటుంది ఇక్కడ ఏం చేయాలా సరిస్థాన అంకెల మొత్తం మైనస్ బేస్థాన అంకెల మొత్తం ఈక్వల్ టు 0 అన్న కావాలి లేదా 11 యొక్క టేబుల్ అన్న కావాలి అప్పుడు ఏం కావాలి అంటే చూడు 6 6 5 3 A 3 2 1 11తో భాగించాలి నీ కుడివైపు నుంచి తీసుకో కుడివైపు నుంచి అంకె విడిచి అంకెని తీసుకో కుడివైపు నుంచి అంకె విడిచి అంకెని తీసుకో ఇగో 1 + 3 4 + 3 7 + 6 13 అంతే ఇది అంకె తీసుకుందంటే లేదు కదా ఇక్కడ తీసుకుందా అంటే ఇది 13 మళ్ళీ ఇక్కడ మిగిలిన అంకెలు తీసుకో 6 + 5 11 + 2 ఎంత 13 13 - 13 ఎంత ఉండాలా 0 అంటే ఇక్కడ ఇంకో వాల్యూ యాడ్ చేయాలంటే ఏం తీసుకోవాలా ఇక్కడ 0 ఉంటేనే కదా ఇక్కడ 13 అవుతుంది రౌండ్ ఫిగర్లో అంటే ఇక్కడ 0 ఉండాలి ఆప్షన్ 2 ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది జాగ్రత్త అండి పెట్టుబడి గురించి మాట్లాడుతున్నాడు అంటే నీకు ప్రాఫిట్ ఈక్వల్ టు ఎప్పుడైనా గుర్తుకో ప్రాఫిట్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెట్టిన టైంకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసావో వచ్చేది పి ప్రాఫిట్ ఈ రూపంలో మనం రాసుకోవాలి ఇప్పుడు నేను పీక్యూ కలిసి పెట్టుబడి పెట్టాడు ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది చూసుకోవాలి పెట్టాడు ఎంతమంది పెట్టాడంటే ఫస్ట్ పి గురించి మాట్లాడుతున్నాం 3 ఎన్ని టైమ్స్ పెట్టాడు ఎన్ని నెలలు పెట్టాడు అంట పి 8 నెలలు ఉన్నాట 8 నెలలు ఈస్ట్ క్యూ క్యూ గురించి మాట్లాడుతున్నాడు 2 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు టైం ఎంత అంటే తెలియదు ఆ తెలివాటి 8 - 6 తక్కువనే కదా పీ కన్నా ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్ ఇచ్చాడు 2:1 అని తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా చేయాలి సార్ అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ టర్మ్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అడు 3 × 8 ఈక్వల్ టు 2 ×
ఓకేనా, టూ ఇంటూ ఎయిట్ మైనస్ సిక్స్ అప్పుడు ఎన్ని టైమ్స్ అవుతుంది అని చూసుకుందాం. సరే మళ్ళీ టూ టూ ఇంటూ టూ రెండు రెండు నాలుగు, నాలుగు ఎనిమిదిల నాలుగు ఎనిమిదిల నాలుగు ఇరవై ఆరు సార్లు అవుతుంది. ఓకేనా, అంటే సిక్స్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ సిక్స్. ఎస్, ఇక్కడ నేను అడిగే జాగ్రత్తగా వినాలా, ఎన్ని నెలలు కొనసాగించిన కాలం. ఓకేనా, క్యూ పెట్టుబడిలో ఎన్ని నెలలు కొనసాగించాడు అంటే ఎన్ని నెలలు అండి, ఆరు నెలలు వచ్చాడు. ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అంటే మాత్రం అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ సిక్స్ టూ, రెండు నెలల తర్వాత వచ్చని చెప్పాలి. కానీ ఇక్కడ ఎన్ని నెలల తర్వాత అని చెప్పట్లేదు కదా, ఈ తర్వాత అన్నప్పుడు చెప్పాలి. కానీ ఎన్ని నెలలు ఉన్నాడు అన్నప్పుడు, ఉన్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఇగో ఎన్ని నెలలు ఈక్వల్ ఈక్వల్ అవుతుంది, సిక్స్ మంత్స్. ఓకేనా అండి, నెక్స్ట్ ఇది జాగ్రత్త వినాల. ఓకేనా, ఇది జాగ్రత్తగా వినాల. ఎవరి టైమింగ్ అనేది తక్కువ సమయం తీసుకున్నాడు, వరుసగా గంట గంట ఏబిసిడీలకు ఇంత స్పీడ్తో వెళ్తాయి, వాటి డిస్టెన్స్లు ఇంత అన్నాడు. అప్పుడు ఎవరి టైం ఎక్కువ ఉంటే స్పీడ్ ఏదకుంటుంది అన్నట్టు, ఫస్ట్ స్పీడ్ ఏదకున్నది అని చూసుకోవాలి, స్పీడ్తో పాటు కిలోమీటర్ చూసుకోవాలి. అప్పుడు మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఈక్వల్ టు మనం జాగ్రత్త వద్దామండి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి నాకు కావాల్సింది టైం కదా, టైం ఈక్వల్ టు స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ టు స్పీడ్ అంటే ఏ ప్రకారం, ఏ అనే ట్రైన్ ప్రకారం, ఏ అనే రైల్ ప్రకారం డిస్టెన్స్ ఎంత 120 బై స్పీడ్ ఎంత 50, 00 క్యాన్సల్, 12 బై 5. ఓకేనా, 12 బై 5. మరి 12 బై 5 అంటే ఎంత వస్తుంది, 2.8. ఓకేనా, 2.4 సార్, 2.4 అనేది ఆన్సర్గా వస్తుంది. ఎస్, మరి బి అంటే ఎంత, బి 105 బై 45. ఓకేనా, అది 521 ఫైవ్ నైన్ సార్. అప్పుడు 21 బై 9, 337 బై 3 ఎంత వస్తుందో చూడాలి, 2.33 వస్తుంది. ఓకేనా, సి ఎంత వస్తుందండి, ఇది 100 బై 35, 527 ఫైవ్ 20, ఇది 20 బై 7 అంతే కదా. అప్పుడు సారీ 35 కాదు 40 కదా, సారీ ఇది 40 అండి, చూడలేదు, ఇది 40 కింద చూసుకోవాలి, 40 కింద చూసుకోవాలి, 40 కింద చూసుకోండి. ఓకేనా, 40 కింద చూసిద్దాం. అప్పుడు సి అంటే ఎంత అండి, సి 100 బై, ఇది ఎంత, 40. ఓకేనా, సో 40 కింద తీసుకుంటే 00 క్యాన్సర్, 5 2 5 2 2, ఇది ఎంత కావాలి, 2.5. ఓకేనా, డి డి ఎంత అండి, 85 బై 35, 5 7 5 17, అంతే కదా. 7 17 ఎంత వేయాలా, 7 17 ఎన్ని టైమ్స్ వేయాలా, 7 17, 7 14 3.0 8 4, ఇది 2.4 అన్నట్టు. ఓకేనా, 2.44. ఓకేనా, 2.42. ఈ చూద్దామండి, ఈ ఎంత అండి, 80 బై 30, 00 క్యాన్సల్, ఇది 2. ఎంత వస్తుందండి, 6.6 వస్తుంది. అంటే ఇందులో తక్కువ టైం ఏంది, 2.3, ఆప్షన్ ఇలా చూసుకోవచ్చు. మరి ఇంకే విధంగా చూసుకోవచ్చు సార్, ఇంత చేయాలంటే డిఫరెన్స్ వస్తే సరిపోతుంది. డిఫరెన్స్ చూడు, దీనికి ఎంత డిఫరెన్స్, 70, దీనికి ఎంత డిఫరెన్స్, 60, దీనికి ఎంత డిఫరెన్స్, 100కి 60, సారీ దీనికి 60, దీనికి ఎంత డిఫరెన్స్, 50, దీనికి ఎంత డిఫరెన్స్, 50. ఇంట్లో 50 ఉన్నాయి, ఇంట్లో 60 ఉన్నాయి, ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే తీసుకోవద్దు. మరి ఇంట్లో ఏది కరెక్ట్ సార్ అంటే, జాగ్రత్త, స్పీడ్ ఎక్కువ ఉండాలా, అవునా, ఈ రెంట్ల స్పీడ్ ఎవరికి ఎక్కువ ఉన్నది, డినామినేటర్ చదువుతా ఉన్నాడు, స్పీడ్ వీటికి ఎక్కువ ఉన్నది, వీటన్నిటితో కంపేర్ అయితే, అంటే ఆప్షన్ బి ఆన్సర్, చేయకుండా ఆన్సర్ చేయడం అంటే ఇలా. ఓకేనా అండి, ఎస్ ఎస్, ఇది ఒకటి చూద్దాం, ఇది విలోమ నిష్పత్తి ప్రకారం చేయాలి. టెక్స్ట్ బుక్లో అయితే ఎక్సిస్ట్ సమానం అంటే వాడు ఏం చెప్తాడు, టెక్స్ట్ బుక్లో అయితే 25 బై 100 ఈక్వల్ టు ఎక్స్, దెన్ ఓకేనా, ఎక్స్లో అన్నాడు కాబట్టి ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు కే అనుకో,
వై ఈక్వల్ టు కే అనుకో అని చెప్తుంటాడు. అలాంటి ఏం అవసరం లేదు, అలాంటి ఏం అవసరం లేకుండా ఈజీగా ఎంత ఈజీగా ఏచ్ అనేది జాగ్రత్తగా చూడండి. ఎస్, షార్ట్ కట్ చదువుతాం. ఎక్స్ అనేది 25% ముందు ఎక్స్ వస్తున్నాం, తర్వాత వై రాస్తాం, తర్వాత జెడ్ సంబంధించి ఎక్స్ అనేది 25%, వై అనేది 15%, జెడ్ అనేది 10%, జెడ్ అనేది 10%, ఓకేనా? జెడ్ అనేది 10%. ఇప్పుడు దేంతో పోతుంది, 5 5 5 3 5 3 5 2 5:3:2 ఆన్సర్ అవుతుందంటే కాదు. మరి ఏం చేయాలి, విలోమ నిష్పత్తిలో రాసుకోవాలి. ఎందుకు విలోమ నిష్పత్తి అంటే వీడు ఈక్వల్ టు అన్నాడు కాబట్టి, ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలా, మన విలోమ నిష్పత్తి అంటే కాసాగన్ కుమార్ అని చెప్తుంటాడు. కాసాగ ఏం అవసరం లేదు, షార్ట్కట్లో ఇక్కడ 5 అన్నాడు ఎక్స్ని, ఎక్స్ వాల్యూ 5 తప్ప మిగతా 2 మల్టిపై చేయాలి 3 × 2. వీడు వై అంటున్నాడుగా, వై అంటే 3 తప్ప మిగతా మల్టిపై చేయాలి 5 × 2. జెడ్ 2 అంటున్నాగా 2 తప్ప మిగతా మల్టిప్లై చేయాలి 5 × 3. ఈ విధంగా తీసుకోవాలి. కామన్ ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే 2 2 ఉంది ఇందులో లేదు, 3 3 ఇందులో ఉంది ఇందులో లేదు, 5 ఇందులో ఇందులో ఉంది ఇందులో లేదు, అంటే సింపుల్గా మల్టిప్లై చేయడం 6:10:15. అదేంటి, సారీ 4th కాదు, ఆప్షన్ 1 6:10:15 ఇస్ ద ఆన్సర్, ఓకేనా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని 1403 రూపాయలకు అమ్మితే వర్తకునికి 15% లాభం వస్తుంది, ఆ వస్తువు కొన్న వేల ఎంత? జాగ్రత్త విను, కొన్న వేల అంటే ఏంటండి, కొన్న వేల సూత్రం వేస్తాం. అలాంటి ఏం అవసరం లేకుండా షార్ట్కట్లో ఎప్పుడైనా కొన్న వేలని 100% అనుకోవాలి. ఒకవేళ వాడు లాభం ప్రాఫిట్ అని అనుకోండి, ఎంత కమ్మాడంటే 100% ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ యాడ్ చేయాలి. ఒకవేళ లాస్ అని అనుకో, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 100% - లాస్ పర్సంటేజ్ అని తీసుకోవాలి. ఈ విధంగా షార్ట్కట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాడు 1403 రూపాయలకు అమ్మాడు కాబట్టి ఎంత లాభం? 15% లాభం. అంటే ఇప్పుడు ఇది ఇచ్చింది కొన్న అమ్మిన వెల లాభానికి కాబట్టి అమ్మిన వెల 115% ఎంత? 1403 రూపాయలు అయితే నన్ను అడిగేది కొన్న వేల అంటున్నాడు కదా, ఎప్పుడైనా కొన్న వేల ఎంత అన్నాడా? 100% అనుకోలే, 100%కి ఎంత అనుకొని ఒకవేళ లాభం అయితే 115% ఆడేసిన, నష్టం అయితే ఏం చేయాలి, 115% తీసేయాల. సో ఇప్పుడు షార్ట్కట్లో అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా, అప్పుడు 115 × x = 100 × 14 = 03. దెన్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100 × 14 = 03/115. ఇప్పుడు ఎన్ని సార్లు అవుతుంది, 5 20 5 23లా, ఓకేనా? మరి ఎన్ని సార్లు అవుతుంది, 23 ఎక్కాం 23 ఎన్ని సార్లు పోవాలి, ఇది 23 ఎన్ని సార్లు పోవాలండి, 61 టైమ్స్ పోవాలి. అప్పుడు 61 × 21 ఎంత? 2 12 0 1260. సో ఆన్సర్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 24 పెన్నుల ధర అదే రకం 20 పెన్నుల ధరకు సమానమైతే లావాదేవి వచ్చేది అంటున్నాడు. ఎస్, ఇది అబ్సల్యూట్లీ లాభమే, ఎందుకంటే కొన్న ధర 24 పెన్నులు, అమ్మిన ధర 20 పెన్నులు, అంటే 4 పెన్నులు అనేది మిగిలినట్టే కదా. అంటే ఇంకా 4 పెన్నులు వస్తే ఆ 4 పెన్నులు అనేది ఎట్లయినా లాభమే, అంటే వచ్చే లాభమే, ఓకేనా? ఆ లాభం ఎంత అంటున్నాడు. అప్పుడు సూత్రం ఏంటంటే, ఎప్పుడైనా కొన్న వేల అనేది అమ్మిన వేలకు సమానమైతే అని తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఈక్వల్ అని చెప్పినంటే, అప్పుడు షార్ట్కట్ ఈక్వేషన్ ఏంటంటే వచ్చే లాభమే ఎట్టి పరిస్థితిలో, లాభ శాతం ఈక్వల్ టు మిగిలిన వస్తువులు బై అమ్మిన వస్తువులు × 100. మిగిలిన వస్తువులు ఎంత అండి, 20 కి 24 కి 4 బై అమ్మిన వస్తువులు ఎంత, 20 × 100. అప్పుడు 25 లా 100, అప్పుడు 5 4 లా 20 20 కాబట్టి 20% ఏంటి, లాభ శాతమే, అప్పుడు 20% లాభం ఇలా రాసుకోవాలి. ఓకే, లాభం ఎలా డిస్కస్ చేశాను కూడా చెప్పాను కదా, 24 పెన్నులు ఉంటే అందులో 20 పెన్నులు అమ్మాడు, అంటే మిగతా 4 పెన్నులు లాభం అన్నట్టే కదా. ఆ విధంగా సూత్రం షార్ట్కట్లో చెప్తున్నాను, ఇది షార్ట్కట్ ఈక్వేషన్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, వర్క్ టైమ్ అండ్ వర్క్. ఏ ఒక పనిని ఎక్స్ రోజులో పూర్తి చేయగలడు, బి అదే పనిని 2x రోజులో పూర్తి చేయగలడు, ఏబీలు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు అంటాడు. నేను షార్ట్కట్ ఈక్వేషన్ చెప్తున్నాను, వీటికి చూడండి. ఏ ఒక పనిని ఒకవేళ ఎక్స్ రోజులు వేస్తే, బి ఒక పనిని వై రోజులు వేస్తే, ఏబీలు కలిసి 8 రోజులు చేస్తారంటే ఏబి ఈక్వల్ టు x × y / x + y కింద రాస్తాను షార్ట్కట్లో, కలిసి అన్నప్పుడు. మరి ఇదెలా
టెక్స్ట్ బుక్ లో అయితే 1/x ప్లస్ 1/y కాసాగేగా అంత అంటాడు. మళ్ళీ 1 ని రిమైనింగ్ ని 1 మీద తారుమారు చేయగా అంటే విలోమన పాత్రలో మార్చగా అప్పుడు వాల్యూ తీసుకోవాలి. అలాంటి అన్ని ఓవర్కమ్ చేయడానికి షార్ట్ కట్ తీసేసుకున్నాను. కానీ ఇక్కడ ఏ అంటే ఎక్సే ఈ క్వశ్చన్ల ప్రకారం, కానీ బి అంటే ఎంత 2x. అప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2x ఈక్వల్ టు 2x బై ఎక్స్ ప్లస్ 2x. ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజులు అని చెప్తున్నాడు ఇక్కడ 14 రోజులు అని చెప్పాడు. అప్పుడు ఎక్స్ ఇంటూ 2x 2x² ఈక్వల్ టు 14 ఇంటూ ఎక్స్ ప్లస్ 2x ఇటు వచ్చే వరకు 3x అవుతుంది. 3x ఇప్పుడు ఈ ఎక్స్లో ఈ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది 2 ఏళ్ళ. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 7 ముళ్ళ ఎంతనా 21. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత 21, ఆప్షన్ సి. ఈ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. డిఫరెన్స్ చూసి ఎవరు ఎంత అని చెప్పుకుంటే అయిపోతుంది. మన అన్నింటికి కూడా మళ్ళా శాతంలో రూపంలో మార్చిన అవసరం లేదు. చూడు దీని డిఫరెన్స్ ఎంత 68, దీని డిఫరెన్స్ ఎంత 735, దీని డిఫరెన్స్ ఎంత 770, దీని డిఫరెన్స్ ఎంత 645, దీని డిఫరెన్స్ ఎంత 713. డిఫరెన్స్ ఏది తక్కువ ఉన్నది అని చూసుకోవాలి. ఏ తక్కువ ఉన్నది? కేరళ. మరి కేరళలో 700 మందికి 645 మంది ఫెయిల్ అయ్యారు, కానీ 55 మంది పాస్ అయ్యారు. మరి ఇక్కడ ఏది కరెక్టు? కర్ణాటక చూడు, 840 మందికి 70 మంది ఎక్కువ పాస్ అయ్యారు. ఎవరు ఎక్కువ ఉన్నారు? 70 కదా, అంటే ఆన్సర్ కర్ణాటక. ఈ విధంగా చూసుకోవచ్చు. చేయని అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో అయితే మార్చుకోవాలి ఎలా 60/740 × 100 అని చెప్తూ ఉంటాడు. టెస్ట్ అవసరం లేదు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. రెండు సంఖ్యలను డితో భాగించగా వరుస శేషాలు 4-3 ఇస్తాయి. వాటి మొత్తాన్ని డితో భాగించగా వచ్చే శేషం ఎంత? అప్పుడు డి ఈక్వల్ టు, అప్పుడు సారీ వచ్చే శేషం ఎంత అన్నాడు 1. అప్పుడు డి ఈక్వల్ టు డి ఎంత ఉండాలి? అంటే వీటి మొత్తాన్ని అన్నాడు కదా, శేషాల మొత్తాన్ని అన్నాడు కదా, మొత్తాన్ని అన్నాడు. 4+3 ఎంత? 7. ఆ మొత్తాన్ని 7 అనేది ఏదన్నా ఒక డితో భాగించాలి. డి అంటే ఇక్కడ డి ఏదైనా భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. శేషం 1 రావాలంటే ఇప్పుడు చూద్దాం, 7 తీసుకుందాం ఆప్షన్ ఏ ప్రకారం. 7 ఎంత భాగించాలంటే 7 1 7 1 7, శేషం 0 వస్తుంది. ఇది తప్పే కదా. మరి సి 2 తీసుకుందాం, 6 6 1 6, రిమైండర్ ఎంత 1, సరిపోతుంది. మిగతా ఏ కూడా 5తో తీసుకుంటే రిమైండర్ 2 వస్తుంది, 1తో తీసుకుంటే రిమైండర్ 0 వస్తుంది. అంటే ఆప్షన్ 6 ఈజ్ ద ఆన్సర్, అంటే 2. ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్త. 121/185 యొక్క దశాంశ రూపంలో 1000 వస్తానం. దశాంశ రూపంలో 1000 వస్తానంటే 1, 10, 1000, 100, 1000 అట్లా 1000 స్థలం పోవాలి. అది 0 వస్తుంది. 80% ఎంత వస్తుంది? 0. ఎందుకంటే 0 × 1000 ఎంత? 0. 1 × 1000 ఎంత? 1000. ఇప్పుడు జాగ్రత్త వీరు, ఇక్కడ ఒకటి స్థలం ఎంత ఉన్నది? 0. మరి ఒకటి స్థలం ఏమొస్తుంది? 0 కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జాగ్రత్త వీరండి. దీన్ని మనం జతపరచాల, ఏం చేయాలా? జతపరచాల. ఆప్షన్ ఏది ఎక్కువ డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి. పీక్యూఆ పీపీ అని చూస్తున్నాడు. ఓకే, 1 ప్రకారం ఇది 1/a అంటే 1/5/4 ప్లస్ 1/3/8. ఇదేమవుతుంది? 4/5 ప్లస్ 8/3. కాసాగెంత? 15. ఏం కావాలా? 5 × 3 = 12 ప్లస్ 5 × 40. ఏం కావాలా? 52/15. ఏమున్నది 52/15? క్యూ. అంటే ఏ ఈక్వల్ జతపరిచింది దీనికి? క్యూకి. ఏ క్యూ కంటే ఇది. మరి రెండు ఉన్నాయి కదా సార్ అంటే ఇప్పుడు బీతో ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. మరి బి a² + b² అంటే నథింగ్ బట్ 5/4² ప్లస్ 3/8² చేయాలి. 25/4 = 16 ప్లస్ 9/64 కాసాగ ఎంత అవుతుంది? జాగ్రత్త, 64. రిమైండర్ ఇక్కడ 64 అంటే 100,
ప్లస్ 9 అంతా 109/64. ఆప్షన్ ఏం కావాలి అప్పుడు బీది? ఎస్. బీది ఎస్ అంటే ఏం కావాలా? ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ భాగిస్తే విభక్తము అంటున్నాడు ఇంగ్లీష్లో అయితే, ఇది చెప్పు అంటున్నాడు. ఏం లేదు, 3972ని 397246ని కేతో భాగించగా, కేతో భాగించగా విభక్తం అంటే భాగఫలం 865 వస్తుంది, శేషం 211 వస్తుంది. అప్పుడు ఆ నెంబర్ ఏదంటాడు, ఈ నెంబర్ ఏదని చెప్పాలంటే భాజనీయ సూత్రం ప్రకారం ఇది విభాజ్యం, విభాజకం, ఇది భాగఫలం, ఇది ఫలం, ఇది శేషం. సూత్రం ఏం కావాలా? విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇప్పుడు విభాజ్యం ఎంత? 397246 ఈక్వల్ విభాజకం ఎంత? కే ఇంటూ భాగఫలం ఎంత? 865 ప్లస్ శేషం ఎంత? 211. ఇదంతా ఇటు తీసుకొస్తే శేషం మారి తగ్గుతుంది, అప్పుడు ఆ వాల్యూ ఎంత వస్తుంది. అలాంటి ఏం లేకుండా షార్ట్కట్లో ఈడ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది మల్టిప్లై అవుతే వస్తుందో చూసుకుందాం. ఇది నెంబర్తో వస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 8 400తో తీసుకుంటే 3200 అవుతుంది, మిగతా ఏవి కూడా రావు. మరి 3 ఎందుకు సార్ అంటే ఈ నెంబర్ దీంతో మల్టిప్లై చేస్తేనే ఆన్సర్ వస్తుంది, మిగతా ఏది కూడా రావు. ఎలా ఎలా అంటే జాగ్రత్త, షార్ట్కట్లో 459 తీసుకున్నాడుకి 9, ఓకేనా, ఇక్కడ 5 9 5 40 5 5, ఇక్కడ 9 6 - 1 5, ఇక్కడ 1 వస్తుంది. ఇది ఒకటే మాత్రం పాసిబుల్, మిగతా ఇవి కూడా పాసిబుల్. ఎందుకు ఇక్కడ 1 తీసుకుందాం, 437 తీసుకున్నాను అనుకో, 437 7 × 5 35 5, మరి 1 వస్తాయి కదా సార్ అంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది రానికి అవసరం లేదు, అప్పుడు 439 ఆన్సర్. ఎలా ఏ విధంగా అంటే జాగ్రత్త, దీన్ని డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటాడు, అంకెల మొత్తం. 3 + 9 ఎంత? 12 12 + 7 19 19 + 2 13 13 + 4 17 7 + 6 23 23 = k * 865 అవుతాం. 8 + 6 14 + 5 19 + 2 11 4 జారుతుంది. 3 + 2 5 = k * 19 9 + 1 10 0 + 1 1 k + 4, ఓకేనా. k = 5 - 4 1 కావాలి. ఆ 1 వచ్చేది ఏంటంటే జాగ్రత్త, ఇదే 4 + 5 9 + 9 18 18 + 1 9, అంటే 0కి 9 అనేది ఈక్వల్ అంకెల మొత్తంలో, ఇవి కూడా సరిపోదు. ఓకేనా అండి? అంకెల మొత్తం ప్రకారం ఎలా అంటే, సపోజ్ నిన్ను 323 × 120 అని అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే జాగ్రత్త షార్ట్కట్లో 0 6, అవునా, ఎలా వస్తుంది? 323 × 12 6 4 6 3 2 3 6 7 8 3 3 8 7 6 0, అప్పుడు ఆన్సర్ ఇదేనా అని చెప్పి ఇంతలా చేయాలి షార్ట్కట్లో. అయితే అంకెల మొత్తం చూద్దాం, 3 + 2 5 5 + 3 8, మధ్యలో ఇంటూ ఉంది కదా ఇంటూ, 0 + 2 1 1 + 0 సారీ 0 + 1 1 1 + 2 3 3, ఇంటూ ఉంది కాబట్టి 8 3 = 24, మళ్ళీ 24 నెంబర్ కదా అంకె రూపంలో వస్తే 4 + 2 6, ఎస్ ఇది 6 వచ్చింది. కాబట్టి ఆప్షన్లో ఎంత చేయకుండా ఈ ఆప్షన్ ప్రకారం కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. 3 8 7 6 0 అని చేసాం కదా మల్టిప్లై అయితే, అప్పుడు 3 + 8 11 + 7 18 + 6 = 24 + 0 = 24, అప్పుడు 2 24 = 24 అయింది కదా, మళ్ళీ 2 + 4 6 = 6 కూడా అవుతుంది కదా, అప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా అండి? ఎస్. ఇంతే, దట్స్ ఆల్, థ్యాంక్ యూ. రికార్డ్ అయిందా?